హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లని తయారు చేసుకుందాము ఎవరూ చెప్పని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ నేతి బొబ్బట్లని తయారు చేసేసుకోవచ్చు ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా పిండిని కలిపి పెట్టుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మైదా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పావర్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండి చపాతీ ఉండేలా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగే కలుపుకోవాలి ఇలా కొంచెం జారుగా ఉన్నట్లే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదుగా చాలా బాగొస్తాయి కరిగించి పెట్టుకున్న నెయ్యి యాడ్ చేసుకుందాము ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేతివేళ్లతోటి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి రెండు గంటల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోపు పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పు యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకటి నుంచి ఒకటిన్నర గంట పాటు నానపెట్టుకుందాము పప్పు బాగా నానిన తర్వాత మరొక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒక కప్పు పప్పు గాను త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా యాడ్ చేసుకుని అవసరం లేదు కుక్కర్ మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి ఆరు విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మ్యాషర్ తోటి కంప్లీట్గా కాకుండా లైట్గా మ్యాష్ చేసినట్లుగా చేసుకోవాలి మనకి పప్పులు కొంచెం ఉండేలాగా మ్యాష్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా రుచి బాగుంటుంది మ్యాష్ చేసుకున్న తర్వాత గరిటితోటి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తురుము ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది బెల్లం మరీ తక్కువ స్వీట్గా అనిపిస్తే మరి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు గ్యాస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి బెల్లం అంతా మెల్ట్ అయ్యి మనకిలా లూజ్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గరిటతోటి మ్యాష్ చేస్తూ దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులో అరకప్పు కంటే కొంచెం తక్కువగానే డసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల బైండింగ్ పర్పస్కి అంటే లడ్డు బాగా చుట్టుకోవడం ఈజీ అవుతుంది కొబ్బరి పొడి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ మాత్రం వచ్చేంత వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పక్కన పెట్టుకుందాము ఇలా చల్లగా అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుందాము పిండి డ్రై అయిపోవడం అనేది జరగదండి మనం కరెక్ట్ క్వాంటిటీలో బెల్లం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా కుక్ చేసుకునేటప్పుడు ఇలా కరెక్ట్ కొలతలతో తయారు చేసుకుంటే పిండి అసలు డ్రై అయిపోదు ఈ విధంగా అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకుని చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి స్టఫింగ్ తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుందాము పిండిని ఫోర్స్ఫుల్గా కాకుండా నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది మీకు టైం ఉంటే మరొక గంట పాటు ఎక్కువసేపు నానపెట్టుకుంటే మనకి చాలా మృదువుగా వస్తాయి బొబ్బట్లు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేసుకుందాము ఇక బొబ్బట్లు తయారు చేసుకుందాము ఏదైనా ప్లేట్ పెట్టుకొని దాని మీద బటర్ పేపర్ పెట్టుకొని కరిగించి పెట్టుకున్న నెయ్యిని అప్లై చేసుకుందాము నెయ్యి కరెక్ట్గా అప్లై చేసుకోవాలి లేదంటే అంటుకుపోతుంది ఒక్కొక్క పిండిని పెట్టుకొని ముందుగా చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం పెట్టుకొని కంప్లీట్గా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా పిండిని స్ట్రెచ్ చేస్తూ కంప్లీట్గా కవర్ చేసుకోవాలి చేతి వేళ్ళతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది చివర్లు ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని పైకి లాగుతూ పూర్ణం మీద పెట్టుకుంటే మనకి పిండి మాత్రం సపరేట్గా అవ్వకుండా పూర్ణంతో పాటు కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది మరొక బటర్ పేపర్ని పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బటర్ పేపర్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది చేతి వేళ్ళతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పూర్ణం అంతా మొబ్బట్ల స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా బొబ్బట్లలో పూర్ణం ఈక్వల్గా కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ తోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బటర్ పేపర్ రిమూవ్ చేసేసి ఫ్రై చేసుకుందాము పెనం వేడిగా లేకుండా చూసుకోవాలి నేను గ్యాస్ ఆన్ చేయలేదు ముందుగా పెనం మీద బొబ్బట్లని సెపరేట్ చేసుకుందాము బటర్ పేపర్ నుంచి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వేపులా నెయ్యి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి మరొక బొబ్బట్టు తయారు చేసుకోవడం కోసం ప్రతిసారి బటర్ పేపర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు నెయ్యి అప్లై చేసుకొని సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు నెయ్యిని కనీసం రెండు టీ స్పూన్స్ వరకు అయినా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే పైన గట్టిగా అయిపోకుండా వస్తాయి ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉన్న బొబ్బట్లని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్స్ పాటిస్తూ తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మ చేతి మధురం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ